ఎన్నికల హడావిడి ముగియడంతో కేసీఆర్ జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ పటిష్టతపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ నెల 19న వనపర్తి జిల్లా నుంచి కేసీఆర్ జిల్లా పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వనపర్తి జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి జిల్లా తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ఇంకా జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సందీప్, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. గతంలో కూడా ఏదైతే గత 2020 డిసెంబర్ లో కూడా శ్రీకారం ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకోరు. కానీ అనూహ్యంగా ఏదైతే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎన్నికల కోర్టు నేపథ్యంలో కూడా అతను పర్యటన వాయిదా పడుతుంది. అయితే గత మార్చ్ ఏప్రిల్ నెలలో కూడా కొన్ని జిల్లాల్లో కూడా జిల్లాల పర్యటన శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఏదైతే యాదాద్రికి సంబంధించినటువంటి వాసాల పరి గ్రామంలో కూడా పర్యటించారు. అలాగే కామారెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించి అక్కడ కలెక్టరేట్ కార్యాలయం అలాగే పోలీస్ శాఖ సంబంధించి ఎస్పీ కార్యాలయాలు కూడా దానికి ప్రారంభోత్సవాలకు చేశారు. అయితే ఆ నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అలాగే కరోనా కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో కూడా ఈ యొక్క పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా అయితే ప్రభుత్వం ఏర్పాటు దాదాపు 3 సంవత్సరాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ కార్యాలయం అలాగే ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ అలాగే జిల్లాల బైఫర్కేషన్ సంబంధించి కమిషనరేట్ అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా తనకు ఉద్యమ సమయంలో కూడా ముఖ్యంగా సెంటిమెంట్ గా కనిపించినటువంటి వనపర్తి జిల్లా నుండి కూడా ఇక ప్రారంభోత్సవాలకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం ఈ నెల 19 నుండి కూడా జిల్లాల పర్యటనకు బయలుదేరుతారు. ముఖ్యంగా వనపర్తి జిల్లా నుండి కూడా ప్రారంభం వరంగల్ జిల్లాలో వనపర్తి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం అలాగే ఎస్పీ కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుండి జోగులాంబ గద్వాల జిల్లాలకు వెళ్ళనున్నారు. అక్కడ నుండి ఇటీవల కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలకు కూడా కలెక్టరేట్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా అక్కడ ప్రారంభించారు. అక్కడ నుండి వరంగల్ కొత్తగా ఏర్పడినటువంటి వరంగల్ రూరల్ అర్బన్ జిల్లాలకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అలాగే ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం కూడా శ్రీకారం. అయితే వివిధ అభివృద్ధి సంబంధించిన అభివృద్ధి బైఫర్కేషన్ జిల్లాలపై పునర్విభజన సందర్భంగా కూడా ఎలాంటి అభివృద్ధి ఆటంకాలు రాబోద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు కూడా సూచించారు. ఆ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన స్వీకరించడం, ముఖ్యంగా దళిత బంధుకు సంబంధించి కూడా ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధువు అందజేయాలని కూడా ఇప్పటికీ శ్రీకారం చుట్టారు. ఆ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికల వెంటనే తర్వాత కూడా ఈ యొక్క దళిత బంధు ప్రతి దళితుడికి కూడా అందిస్తామన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కూడా ఆ యొక్క ప్రారంభోత్సవాలు ఆ యొక్క పథకాలు కూడా అందించేందుకు కూడా చెప్తున్నారు. అయితే ధాన్యం కొనుగోలుపై సంబంధించి కూడా రైతు బంధు కూడా ప్రతి రైతుకు కూడా అందిస్తామని, ఇది యొక్క ప్రతి ఒక్క జిల్లాల పర్యటనలో ప్రతి జిల్లాలో కూడా ఒక బహిరంగ సభతో ఏర్పాటు చేయనున్నారు. సంబంధించి కూడా ఇప్పటికీ స్థానిక శాసనసభలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సందీప్. దేశంలోని ఎన్నికల